हाय अंडी, वेलकम टू सिरिंट टिप्स। इवाला नेनु पूरी चेस्तुन्नानु, गोधुम पिंडी तो पूरी। गोधुम पिंडी तो चेसे टेस्ट अनेदी चाला बागुंटुंदी। पूरीलु एक्कुव सेपु पोंगुकोनी उंडालंटे, एक्कुव सेपु मेत्तगा उंडालंटे मनं वीटिलो वेसे वाटिनि बट्टि मनं एक्कुव सेपु बागुंटुंदंडी पूरीलु। पिंडिलो मनं मुंदुगा कोद्दिगा उप्पु, ఉప్పు వేసుకున్న తర్వాత మనం పాలు వేసుకోవాలండి। పాలు వేసుకుంటే పూరీలు అనేది ఎక్కువ సేపు మెత్తగా, ఇంకా ఎక్కువ సేపు మనం ఎలా చేస్తామో మనకు పొంగి ఉంటుంది కదా పూరీ, మన ఎంత సేపు అయినా సరే అలానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేయాలి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత మనం చపాతి పిండిలా కలుపుకోవాలి। మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కానీ, లంచ్ బాక్స్లో కానీ, పిల్లలకి టిఫిన్ బాక్స్లో కానీ పూరీ పెడితే ఇలా ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది। ఇప్పుడు మన నార్మల్ వాటర్తో పిండి కలుపుకుందాం। కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ పూరీలకి కలుపుకుందాం। ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను। నెయ్యి వేస్తే పూరీలు టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ సేపు ఉండే అవకాశం కూడా ఉంటుంది। చాలా స్మూత్గా వస్తుంది నెయ్యి వేస్తే, ఇలా ట్రై చేయండి మీరు కూడా। చపాతీకి ఎలా చేసుకుంటారో పిండి అలానే కలుపుకోండి। ఇలా మనం ఎక్కువ సేపు కలుపుతూ ఉంటే పూరి అనేది అంత సాఫ్ట్ గా వస్తుంది। ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక 15 మినిట్స్ పిండిని బాగా నానబెట్టాలి। మూత పెట్టేసి నానబెడతాం। చూడండి, పిండి అనేది మనం బాగా నానింది। ఇప్పుడు మనం పూరీలు ఒత్తేసుకుందాం। పూరీకి మనం చపాతీ ఎలా చేస్తామో అలానే చేయాలి। ఒక పెద్ద సైజు ఉండ తీసుకొని ఇలా పొడి పిండి వేసుకుంటూ మనం పెద్ద చపాతీ చేసుకోవాలి। ఇలా చేసుకుంటే మనకు పూరీ అనేది చాలా ఈజీగా అవుతుంది। మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియంలో ఉంచుకోవాలి। మరి సన్నగా చేస్తే పూరీ అనేది బాగా పొడి పొడిగా అవుతుంది, లావుగా చేస్తే కొద్దిగా మెత్తగా ఉంటుంది। అంతా ఇలా పెద్ద సైజ్ చపాతీలా చేసుకోవాలి ఫస్ట్। చూడండి, ఈ సైజ్ చేసుకుంటే మనము ఇలాంటిది ఏదైనా చిన్నగా తీసుకొని ఇలా చిన్న చిన్నగా పూరీలు ఒత్తేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, చాలా మంచిగా కూడా పొంగుతుందండి। పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తింటారు చిన్న చిన్న పూరీలు కాబట్టి।
కడాయి పెట్టి మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ ఎంత హీట్ ఎక్కుతే మన పూరి అనేది అంత బాగా కాలుతుంది చూడండి బాగా ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం మెల్లమెల్లగా పూరీలు ఇలా వేస్తూ కాల్చుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే మనకు పూరీలు ఈ విధంగా పొంగుతుందండి చూడండి చూడండి మన పూరీ అనేవి రెడీ అయిపోయాయి ఇలాగే మనం ఈవినింగ్ వరకైనా ఇలాగే పొంగుకొనే ఉంటాయండి మనం ఇప్పుడు ఇందులో salt వేడి నీళ్లు పాలు వేసాం కాబట్టి మనం ఎప్పుడు తిన్నా అయినా సరే నైట్ వరకైనా ఇలాగే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye.